ఓం నమో వెంకటేశాయ. శ్రీవారికి నిర్వహించేటటువంటి నిత్య వసంతోత్సవ వీక్షణ భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. అనంత కళ్యాణ గుణ సంపన్నుడు అనమాచార్యుల వారు ఒక సంకీర్తనలో నానాదిక్కుల నరులెల్లా వానలలోనే ఒత్తురు కదలి అంటాడు. ఎండైనా వానైనా పగలైనా రేయైనా ఎలా ఉన్నా స్వామివారి సేవ చేయాలి, స్వామివారిని దర్శించుకోవాలనే వచ్చే భక్తులు ఎందరో ఎందరెందరో. అలాగే మరొక విషయం అనుకుందాం, ఈ నిత్యవసంతోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి ఆనందిస్తూ ఉంటారు. అందున ఈరోజు శనివారం, స్వామివారికి చాలా ఇష్టమైన రోజు. ఈరోజున స్వామివారి సేవల్లో ఇందాకటి వరకు చూసిన సేవలన్నింటిలో అనేక ఆభరణాలతో ఉన్నాడు స్వామివారు. ఇప్పుడు చూస్తే స్వామివారి యొక్క నిజ దర్శన భాగ్యం కలుగుతున్నది అమ్మవారితో కలిసి. కాబట్టి ఆనందంగా దర్శిద్దాం, ఆనందప్రదమైనటువంటి దర్శనాన్ని పొందుదాం, ఆనంద నిలయవాసుని వేడుకుందాం, ఆనంద నిలయవాసుడి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం, ఆనంద నిలయవాసుడి కటాక్షాన్ని పొందుదాం, ఆనంద కర్పూర నీరాజనాన్ని వీక్షిద్దాం. మంగళమయ్య శ్రీరమణ మంగళమయ్య దలోకపాలక మంగళమాదిదేవ జయ మంగళమార్త జనావనాహరి మంగళమూర్తి మంగళము సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం అని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని వేడుకుంటూ వేడుకుందామా. వెంకటగిరి వెంకటేశ్వరుని ఎలమీ కోరిన వరాలు ఇచ్చే దేవుడు కాబట్టి ఇప్పుడు అభిషేకాన్ని తిరుమంజనాన్ని వీక్షిద్దాం, వేదాన్ని విందాం, తిరుమంజనాన్ని వీక్షిద్దాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. భూమిం విశ్వతో వృత్వా చతుష్టద్దశాంగులం పురుషజే వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం తామృతత్వస్యేషానః నాతిదాహతి ఏతావానస్య మహిమా యాగశ్చ పురుషః పాదోస్య విశ్వా భూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వవదేత్ పురుషః భవత్ పునః తదా విశ్వం వ్యక్రామత్ ఆసనాన జనే అభి తస్మాత్ విరాట జాయత రాజో అధి పురుషః స జాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్ పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత సంతో అస్యాసీ రాజ్యం గ్రీష్మ ఇద్మ శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః సప్త సమిధః కృతాః దేవా యజ్ఞం తన్వానాః అబద్ధన్ పురుషం పశుం తై యజ్ఞం వర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత ఆధ్యా ఋషయశ్చ యే తస్మాద్ యజ్ఞాత్ సర్వహుతః సంభృతం బృషదాజ్యం పశోకస్తాకుశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ యే తస్మాద్ యజ్ఞాత్ సర్వహుతః సామాని జజ్ఞిరే సందాగోసి జజ్ఞిరే తస్మాత్ యజుస్తస్మాదజాయత తస్మాదశ్వ అజాయంత కేచో భజాదతః రావోహ జజ్ఞిరే తస్మాత్ తస్మాత్ జాత అజావయః యత్ పురుషం యదధుః అతిధావ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహు ఊరుపాదా ఉచ్యేతే బ్రాహ్మణో అస్య ముఖమాసీత్ బాహూరాజన్యః కృతః ఊరూ తదస్య యద్వైష్యః యాగం శోత్ర అజాయత చంద్రమా మనసో జాతః సూర్య అజాయత ముఖాదింద్రశ్చ అగ్నిశ్చ ప్రాణాత్ వాయురజాయత నాభ్యాసీదంతరిక్షం తీర్ష్ణాద్యౌ సమవర్తత అభ్యాం భూమిర్దిశ శ్రోత్ర లోకాగోమకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణంతమసస్తు పారే సర్వాణి రూపాణి
విజిత్య ధీర భావాని కృత్తాభివదిన యదాస్తే ధాతా పురస్తాద్ యముదా జహర చక్ర ప్రవిద్వాన్ ప్రదిశశ్చ తస్రః తమేవం విద్వాన్ అమృతజిహ భవతి నాన్యః పంథా అజనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమానస్ సజందే తత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః అధ్యః సంభూతః పృథివ్యైరసాచ్చ విశ్వకర్మణః సమవర్తతాధి తస్య త్వష్టా విదధత్ రూపమేతి పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవం విద్వానమృతజిహ భవతి నాన్యః పంథా విద్యతే జనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః జాయమానో బహుధా విజాయతే తస్య ధీరాః పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్ఛంతి వేధసః యో దేవేభ్య ఆతపతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః రుచాయ బ్రాహ్మజే రుచం బ్రాహ్మణ్యనయంతః దేవా అగ్రే తదబ్రువన్ యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవా అసన్వశే స్త్రీశ్చ తే లక్ష్మీశ్చ పత్నియౌ అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాత్తం ఇష్టం మనిషాణ మనిషాణ సర్వం మనిషాణ సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం ప్రభుం విశ్వతః పరమన్నిత్యం విశ్వన్నారాయణగం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం వరాజణం నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణః పరః నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః యచ్చ కించిద్ జగద్యస్మిన్ దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగో సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రదీకాశగం హృదయం చాప్యథో ముఖం అథో నిత్యావితస్యాంతునాభ్యాముపరితిష్ఠతి హృదయం తద్విజానీయాద్విశ్వస్యాజతనం మహతో తతగం శిలాభిస్తులంబత్యా ఘోషసన్నిభం తస్యాంతె సుశిరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహారగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖః సోక్రభుక్ విభజన్ తిష్టన్నాహారమజరః కవిః తాపయతి స్వందేహమాపాతతలమస్తకం తస్య మధ్యే వన్నిశిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితః నీలతో జత మధ్యస్థా విద్యుల్లేఖేవ భాస్వరా నీవారశోకవత్తన్ వీపీతాభా స్యాత్తనోపమా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః సబ్రహ్మా సశివస్యేంద్రః సోక్షరః పరమస్వరాట్ కృతగం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఊర్ధ్వరేదం విరూపాక్షం విశ్వరూపాయ వై నమః ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచయ్యః పార్థివాని విమమే రజాగుంసి జోస్కభాజదుత్తరగుం సహస్థం
గాయో విష్ణు రరాటమసి విష్ణు పృష్టమసి విష్ణుశ్చత్రే స్థో విష్ణుశ్చోరసి విష్ణు ధ్రువమసి నవమసి విష్ణవే త్వా తదస్య ప్రియమభిపాథో అస్యాం నరో యత్ర దేవజవో మదంతి ఉరుక్రమస్య సహి బంధురిత్థా విష్ణుః పదే పరమే మధ్వ ఉత్సహ. శ్రీవారికి నిర్వహించేటటువంటి నిత్య వసంతోత్సవంలో వేదాన్ని వినే భాగ్యం పొందాం. వేదములే శిలలై వెలసినది కొండ, ఏ దశ పుణ్యరాశులే ఏరులైనది కొండ. చాలా ఆనందాన్ని పంచేటటువంటి విధానం ఈ ఉత్సవాలు వీక్షించడం అంటే. అందున శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని తులసితో అర్చించటం చాలా విశేషం. వెంకటేశ్వర స్వామిని తులసితో అర్చించేటప్పుడు చూడటం మరింత గొప్ప విశేషం. అందుకనే ఈ నిత్య వసంతోత్సవంలో అర్చకవర్యన్యులు సభక్తిగా తులసి మాలలతో స్వామివారిని అమ్మవారిని చక్కగా మనకు దర్శన భాగ్యం కలిగేటట్లుగా అలంకరించి చందనాలంకార శోభితుడైనటువంటి స్వామి, తులసిమాల అలంకార భూషితుడైనటువంటి స్వామి మలయప్ప స్వామి సర్వాంతర్యామి, అలాంటి మహానుభావుణ్ణి మనం దర్శిస్తున్నామంటే జిఫే కీర్తయ కేశవం మురరిపం చేతో భజ శ్రీధరం అన్నాడు కులశేఖరుల వారు. కాబట్టి భగవన్నామ సంకీర్తనకు మించినటువంటి విశేషం మరేమున్నది మనకి? అందుకనే తులసీవనమాల గోవింద అంటున్నాం. తిరుమల వాస గోవింద, తులసీవనమాల గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. ఇదిరోజు మనం చెప్పుకునేదే. ఎందుకంటే తులసి యొక్క విశేషం ఎంత గొప్పదో, ఏ ఇంట తులసమ్మ పూజలందుకొనునో ఆ ఇంట సౌభాగ్యమొసబుచుండు అన్నట్టుగా ఇంటింటా తులసి, స్వామివారి చెంత తులసి. కాబట్టి తులసి అంటే సాక్షాత్తు భగవంతుడికి చాలా ఇష్టం, శ్రీ మహావిష్ణువుకి. అందుకనే పెరియాళ్ళవారు కూడా తులసి కైంకర్యం చేసి శ్రీవిల్లి పుత్తూరులో స్వామి అనుగ్రహాన్ని పొంది పల్లాండు పల్లాండు పల్లాయి రత్తాండు పలకోటి నూరాయిరం అని స్వామికి పల్లాండు పాడి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి మహానుభావుడు. అలాంటి మహానుభావుళ్ళందరూ కూడా స్వామిని వేడుకున్నారు. అందుకనే పెరియాళ్ళవారు వినత గోవింద గోవింద, తులసీ వనమాల గోవింద, తిరుమల వాస గోవింద, ఆనందనలేవాస గోవింద అని వేడుకుంటూ తదుపరి కైంకర్యంగా సహస్రధారను వీక్షిద్దాం. సహస్రధార సహస్రనామాంకితుడైన స్వామివారికి, వేనామాల వెన్నుడికి, వేద పండితుల వేద నాద నీరాజనుల మధ్య సహస్రధార కైంకర్యం జరగబోతూ ఉన్నది, వీక్షిద్దాం. ఇది వెంకటేశ్వర కటాక్షంగా భావిద్దాం. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపద్యే, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఓం నమో వెంకటేశాయ. అత్యధిష్టద్దశాంగులం పురుషయే వేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అదోద్యాయాగశ్చ పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వవదేత్ పురుషః పాదోస్యేహ భవత్ పునః తదో విశ్వం యక్రామద్ సాధనానధనేభి తస్మాత్ విరాట జాజత విరాజోధిపురుషః స జాతో అత్యరిచ్యత పర్యాప్యానందరాజాయర్వస్తోమోది ప్రౌత్తమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేన ప్రోతి సర్వం జయతి హరిః ఓ.